హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇది ఏంటి అని అంటే, మనకి హెచ్టిఎంఎల్లో క్యూ అనే ఒక ట్యాగ్ ఉంది. క్యూ అనే ట్యాగ్లో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది మనకి కొటేషన్స్లో వస్తుందన్నమాట. నార్మల్గా మనం కొటేషన్స్ యూజ్ చేయాలి అని అంటే యూనికోడ్ కానీ ఫాంట్ అవసరం ఐకాన్స్లో ఈ సింబల్ని కానీ యూజ్ చేయాలి, కానీ క్యూ అనే ట్యాగ్ని యూజ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను డివ్ తీసుకుని దాంట్లో నార్మల్గా మన కీబోర్డ్లో ఉన్న ఈ డబుల్ కొటేషన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నా, కానీ అది మనకి కొటేషన్ లుక్ అనేది ఇవ్వదు. సో కొటేషన్ అంటే పైన ఉన్న విధంగా ఉండాలి. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే, మనకి ఫామ్లో ఒక ఇన్పుట్ ఉంది. ఆ ఇన్పుట్లో యూజర్ ఏదైనా డేటా ఎంటర్ చేసినప్పుడు అది మనకి హెచ్టిఎంఎల్లో ఎక్కడో ఒక చోట అప్డేట్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను ఒక డివ్ తీసుకుంటున్నాం, దీనిలో అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నాం. మనం ఏం చేస్తాము, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ని ఈ డివ్ ఎలిమెంట్కి సమ్ ఐడి కానీ క్లాస్ కానీ ఇచ్చి దాన్ని జావా స్క్రిప్ట్లో తీసుకొచ్చి అండ్ ఈ ఇన్పుట్కి చేంజ్ ఈవెంట్ కానీ ఇన్పుట్ ఈవెంట్ కానీ యాడ్ చేసి, ఈ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడల్లా దీని యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీని జావా స్క్రిప్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ కానీ ఇక్కడ హెడ్ ట్యాగ్లో కానీ మనం, లేకపోతే మనం నార్మల్గా స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి జావా స్క్రిప్ట్ మన వెబ్ పేజ్లో రాస్తాం కదా, అలా కానీ చేస్తాం. అలా కాకుండా మనం ఇన్లైన్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ డివికి ఒక ఐడి ఇవ్వాలి. సో నేను ఓపి అని ఇస్తున్నా అవుట్పుట్, అండ్ దీనికి ఒక ఐడి ఇవ్వాలి. సో దీనికి ఒక ఐడి ఐపి అని ఇస్తున్నా ఇన్పుట్. సో ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్లో యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అది మనకి ఇక్కడ ఖచ్చితంగా కనిపించాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దీనికి ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్ అనే ఈవెంట్ ఉంటుంది. ప్రతి ఫామ్ ఫీల్డ్ ఇన్పుట్ తీసుకునేదానికి ఆన్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఆన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఎక్కడ వాల్యూ మార్చాలి, ఈ డివ్ ఇచ్చాం కదా ఒక ఐడి, ఆ ఐడికి సంబంధించి దాన్ని మార్చాలి. సో ఓపీ డాట్ మన ఒక ఫామ్ ఎలిమెంట్ అయితే మనం వాల్యూ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. రిమైనింగ్ ట్యాగ్స్ అన్నిటి దానిలో కంటెంట్ మార్చాలి అని అంటే ఇన్నర్ టెక్స్ట్ కానీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ యూజ్ చేస్తాం. దీని యొక్క ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటి అని అంటే, దీని లోపల మనం టెక్స్ట్ కంటెంట్ రాస్తే ఎలా అయితే ఉంటుందో అదనమాట. సో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్లో మనం ఏం చేయాలి, ఈ ఫామ్ ఇన్పుట్లో ఉన్న వాల్యూ అప్డేట్ చేయాలి. సో ఐపి డాట్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ ఫీల్డ్లో నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది కింద సేమ్ అదే అప్డేట్ అయిపోతుంది. నేను రాసిన ప్రతిసారి అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.